केंद्र राष्ट्र ప్రభుత్వాలు పెంచిన గ్యాస్ పెట్రోల్ విద్యుత్ ఛార్జీల ధరలను తగ్గించారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాల ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ శ్రేణులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులను నెట్టుకుంటూ పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు చొచ్చుకురావడంతో టౌన్ సిఐ కార్యకర్తలకు నచ్చజెప్పి పార్టీ ప్రతినిధులను కలెక్టర్కు వేదపత్రం ఇవ్వడానికి అనుమతించడంతో పార్టీ శ్రేణులు శాంతించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 70 రూపాయలు పెట్రోల్ ఉండే 40 రూపాయలు డీజిల్ ఉండే, అది డబుల్ అయిపోయింది. అదేవిధంగా నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. గ్యాస్ ధర గర కాంగ్రెస్ రోడ్ల మీద ధర్నాలు చేసేటువంటి పరిస్థితి మరి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చిందనేసి మేము అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకం ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదొక నాటకం ఆడుతున్నారనేసి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక సమస్యను ముందు పెట్టేసి ఏదో ఒక కేంద్రం మీద నెట్టేసి దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఓట్లతోటి ముప్పు పొందిచ్చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి దొంగ దీక్షలు దొంగ ధర్నాలు 100 నాటకాలు ఆడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం కావడం, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఖతం కావడం అనేసి ఇది ప్రజలు గుర్తించి ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసనగా, అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా, ఇప్పుడు పండించే యాసంగి పండించే వరి రైతును కొనే దిశగా ఈరోజు మేము కేంద్రం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా మేమందరము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము.